Yes, ma'am. Please do as an unrestricted by children's day. Please come to our address. ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు పిల్లల తల్లిదండ్రులకు చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు ప్రతి ఒక్క స్కూల్లో చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ జరుపుకుంటూ ఉంటారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ మన మొట్టమొదటి ముఖ్య ప్రధానమంత్రి అని తెలుసు కదా మీకు. ఆయన జయంతి సందర్భంగా ప్రతి నవంబర్ 14 చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటాం. ఆయనకు చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. ఆయనకు ఎన్ని కార్యక్రమాలు ఉన్నా కానీ ప్రతిరోజు సాయంకాలం తన ఛాంబర్లో చిన్నపిల్లలను పిలిపించుకొని వాళ్ళతో ఆడుకుంటూ ఉండేవాడు అన్నమాట. ఈయన 1889లో నవంబర్ 14 మోతీలాల్ నెహ్రూ స్వరూపారాణిలకు ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో పుట్టినాడు, జన్మించాడు. ఈయన విద్యాభ్యాసం అంతా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో జరిగింది. ఉన్నత విద్యాభ్యాసం అక్కడే బారిస్టర్ లండన్లో చేసినాడు. చేసి అడ్వకేట్గా మన ఇండియాకు వచ్చాడు. ఇలా ఫాదర్ మోతీలాల్ నెహ్రూ కూడా చాలా గొప్ప లాయర్ అన్నమాట. ఈ అడ్వకేట్గా చేస్తున్నప్పుడు అప్పటి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్రోద్యమం జరుగుతూ ఉన్నది. దానికి అట్రాక్ట్ అయ్యి ఈయన జవహర్లాల్ నెహ్రూ దాంట్లో ఎన్నో ఉద్యమాలు చేసినారు. గాంధీజీతో సహచర్యం చేస్తా, ఆయన ఉద్యమాల్లో పాల్గొంటా, ఆయనకు కుడిభుజం మాదిరి ఉంటా, లాస్ట్ చిక్క చివరికి 1947 ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వచ్చింది. వచ్చిన వెంటనే ఈయనే మనకు మొట్టమొదటి ప్రధానమంత్రి అయినాడు. ఈయన పంచవర్ష ప్రణాళికలు అయితేనేమి అని చాలా ప్రవేశపెట్టినాడు. ముఖ్యంగా చిన్నపిల్లలంటే చాలా ఇష్టం, ఎందుకంటే కల్మషం లేని మనసులు కదా, మనసులు ఉంటాయి వీళ్ళకు. చిన్నపిల్లలకు ఏం తెలియదు, ఏం కొంచెం ప్రతి ఒక్క విషయాన్ని బాధనైనా సంతోషాన్నైనా వాళ్ళకేమి అర్థం కాదనమాట. పెద్దవాళ్ళ యొక్క బాధలు కానీ ఏ విషయం కానీ బాగా ఆడుకునే వయసు. అంటే ఎవరికైనా కానీ ప్రతి ఒక్క మానవునికి చిన్నతనం అనే అది పెద్ద అయినాక రాదు. వాళ్ళ మాత్రం మనం ఆడుకోలేకపోతామని అనుకుంటాం. అందుకని ఈయన చనిపోయేంత వరకు, అంటే 1964 మే 27 మరణించాడు, అంతవరకు ప్రతిరోజు సాయంకాలం చిన్నపిల్లలతో సమావేశమై వాళ్ళతో ఆడుకోవడము ఇవన్నీ చేసేవాడు అన్నమాట. ఈయన మరణానంతరము ఈయన జ్ఞాపకార్థము ప్రతి సంవత్సరము చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము అందరము. మరొకసారి అందరికీ ఈ చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్ యూ.